ఐక్యరాజ సమితి ప్రధాన కార్యదర్శి పదవికి 2021 చివరిలో జరిగే ఎన్నికల్లో తాను బరిలో నిలవనున్నట్లు భారత సంతతికి చెందిన ఆరోరా ఆకాంక్ష ప్రకటించారు. 34 ఏళ్ల ఆరోరా ఐక్యరాజ సమితి అభివృద్ది కార్యక్రమం యుఎన్డిపిలో ఆడిటర్ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరస్ పదవీకాలం 2021 డిసెంబర్ 31న ముగియనుంది. రెండోసారి కూడా తాను పదవిని ఆశిస్తున్నట్లు గ్యూటెరస్ ఇప్పటికే ప్రకటించారు. ఐక్యరాజ సమితి ప్రధాన కార్యదర్శిని భద్రతా మండలి సిఫార్సుల మేరకు సాధారణ సభ ఎంపిక చేస్తుంది. ప్రధాన కార్యదర్శి ఎంపికల్లో బరిలో నిలవనున్నట్లు ప్రకటించిన ఆరోరా ఐక్యరాజ సమితికి విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లలో ఇచ్చిన హామీలను సమితి నెరవేర్చలేదని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో విమర్శించారు. శరణార్థులకు సమితి రక్షణ కల్పించలేదని, వారికి మానవతా సాయం తగ్గించారని మండిపడ్డారు. అందుకే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లోని ప్రతి ఒక్కరూ తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తమ రాయబారులకు ఈమెయిల్ పంపాలని ఆమె అభ్యర్థించారు.